హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తన్న, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. దొంగ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని వైజాగ్ కి షిఫ్ట్ చేస్తున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది, మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది? సో 8 వరకు పూర్తి అవ్వచ్చు అని అంటున్నారు, మరి ఏంటి సార్ దీని గురించి? యాక్చువల్గా జగన్ మూడు రాజధానుల విషయంలో ఎప్పటి నుంచో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అంటే మూడు రాజధాని, ఫస్ట్ ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. సో సపోర్ట్ చేశారు. అందువల్ల ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్ వచ్చినా కూడా అమరావతిలో మనకేమి ఇబ్బంది ఉండదని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత ఇదంతా ఒక ల్యాండ్ స్కాము, మొత్తం భూముల్ని అక్కడ ఉన్న రైతుల భూముల్ని కబ్జా చేయడం కోసం ఒక డ్రామా ఆడి చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ చేసి వందలాది ఎకరాలు తన బినామీలకి తన చుట్టూ ఉన్న మనుషులకి కట్టబెట్టాడు. ఈ గతంలో హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీలో కూడా ఇదే చేశారు. హైటెక్ సిటీ డెవలప్ కాకముందు అక్కడ తన మనుషులకి ముందే చెప్పేసి బినామీల ద్వారా వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు కొనిపించి దాని తర్వాత అక్కడ హైటెక్ సిటీని డెవలప్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా తమ ఆస్తులు విపరీతంగా పెరిగాయి అన్న ఒక వాదనని వైసీపీ ఎస్టాబ్లిష్ చేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అమరావతిని కిల్ చేసేయాలి అనేది వాళ్ళకి మేజర్ గోల్. దాంతో మూడు రాజధానులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కర్నూలు న్యాయ రాజధాని హైకోర్టు అని, అమరావతినేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, అక్కడేమో శాసన రాజధాని, ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అయితే దీని మీద 2002 మార్చిలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేమంటే ఏ రకంగానూ రాజధాని మార్చడానికి వీల్లేదు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు అనేక మంది కేసులు వేశారు, పిటిషన్లు వేశారు, మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఒప్పందం రైతులతో చేసుకున్నప్పుడు ఈ ఒప్పందాన్ని కట్టుబడి ఉండాలి. పాత గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాన్ని కొత్త గవర్నమెంట్ వచ్చి మార్చడానికి లేదు. ఎందుకంటే రైతులు గవర్నమెంట్ మారినా కూడా ఇది మారదని నమ్మకంతో కదా తమ భూములు ఇచ్చారు, ఇప్పుడు వచ్చి మార్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది హైకోర్టు ప్రశ్నించింది. దీని మీద వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు లీగల్గా షిఫ్ట్ చేయడానికి లేదు. అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే ఇండైరెక్ట్గా వేరే పద్ధతిలో అక్కడికి వెళ్ళిపోతుంది. లీగల్గా మేము అక్కడ రాజధాని అని చెప్పరు, వేరే కారణం చెప్తున్నారు. అదేంటంటే గతంలో జీవో 2004 అనేది ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏంటంటే ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ అంటారు, అంటే వల్నరబుల్ గ్రూప్స్ అనమాట, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అది తర్వాత పీటీజీ అని కూడా అంటారు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ పీటీజీ అంటే. సో ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని ఇప్పుడు పీవీటీజీగా పిలుస్తున్నారు. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్న ట్రైబల్ గ్రూప్స్, దాదాపు ఇండియాలో ఒక 500 ట్రైబల్ గ్రూప్స్ ఉంటే అందులో 50 ట్రైబల్ గ్రూప్స్ ఈ పీవీటీజీ కిందకు వస్తాయన్నమాట. సో ఈ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూపులు ఉన్నవన్నీ కూడా ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. అట్లాగే ఉత్తరాంధ్ర మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి అక్కడ నెలలో కొన్ని రోజులు అక్కడ ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిగతా శాఖల మంత్రులు కానీ మిగతా శాఖల అధికారులు కానీ అక్కడ ఉండాలి. కాబట్టి అక్కడ ఒక భవనం కావాలి అని చెప్పి అక్కడ భవనం కట్టిస్తున్నారు. దాన్ని వీళ్ళు ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అని పేరు పెట్టారు ప్రతిపక్షాలు, జగన్ ప్యాలెస్ అని పేరు పెట్టారు. నిజానికి జగన్ వ్యక్తిగతమైంది కాదు, గవర్నమెంట్ది. రేపు పొద్దున తెలుగుదేశం వచ్చినా అది గవర్నమెంట్ కిందకే ఉంటుంది ఆ ఋషికొండ ప్యాలెస్ అని. ఏదేమైనా ఈ అంటే ఇండైరెక్ట్గా తను రాజధానికి వెళ్ళాలనేది ప్లాన్. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఏంటంటే ఒక కమిటీని వేస్తున్నారు. ఆ కమిటీలో మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఈ ముగ్గురు ఉంటారన్నమాట. ఈ ముగ్గురు పని ఏంటంటే అక్కడ దాదాపు 300,000 పైన 327,000 చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించి అక్కడ పర్మనెంట్గా నివాసాలకు కూడా ఏర్పాటు చేయడం ఈ మినిస్టర్లకు కానీ అధికారులకు కానీ. సో వీళ్ళేంటంటే అక్కడ మిలీనియం టవర్స్లో
సీనియర్ ఐఏఎస్ అధికారులకి ప్రజాప్రతినిధులకి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మిగతా కొన్ని చోట్ల ఈవెన్ ఒక హాస్పిటల్లో కూడా రూముల్ని వీళ్ళ కోసం కేటాయిస్తున్నారు. హరిత భవ ఇవి ఉంటాయి కదా హోటల్స్ గవర్నమెంట్వి, అంతకుముందు పున్నం ఉండేది మళ్ళీ హరితగా మార్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లో పున్నం అని పెట్టారు. సో ఈ హరిత దీంట్లో కూడా ఉన్న గెస్ట్ హౌస్లన్నీ కూడా దీనికోసం కేటాయిస్తున్నారు. అంటే డిసెంబర్ 8కి అక్కడికి వెళ్ళిపోవాలన్న ప్లాన్లో ఉన్నట్టుగా చెబుతున్నారు. దీని మీద గతంలో లింగంనేని శివరామ ప్రసాద్ అని తెలుగుదేశానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, కానీ సుప్రీంకోర్టులో కొట్టేశారు, మీరు దీన్ని హైకోర్టులో తీసుకోండి అని చెప్పారు. కాబట్టి యాక్చువల్గా దసరాకి వెళ్ళాలని ప్లాన్ చేశారు, వెళ్ళలేదు. ఇప్పుడు 16 శాఖలకు సంబంధించి అక్కడ మొత్తం నివాస ప్రాంతాలు కానీ అంటే రూములు ఇట్లాంటివి కానీ ఆఫీసులు కానీ ఫైనల్ అయిపోయినాయి. ఇంకా మొత్తం 35 శాఖలకి కంప్లీట్గా అవ్వాల్సి ఉందన్నమాట. సో మిగతా శాఖలకు కూడా ఆగమేఘాల మీద చేస్తున్నారు. మిలీనియం టవర్లో ఉన్న గతంలో ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి అది ఖాళీగా ఉంది కాబట్టి వాటిని వీటికి వాడుకుంటున్నారు. సో మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంటే జగన్ అక్కడి నుంచే మెల్ల ఒకేసారి వెళ్ళిపోకుండా కొద్ది రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ ఇట్లా తాడేపల్లికి రావడం, ఇక్కడ తగ్గించేయడం, ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ అక్కడికి వెళ్ళిపోయి ప్రచారం చేయడం. మేము చెప్పాం కదా 3 రాజధానులని, అది అమలు చేస్తున్నాం చూడండి, ఉత్తరాంధ్ర కోసం మేము ఇక్కడికి వచ్చాం అనేది ఉత్తరాంధ్ర ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసం జగన్ ఒక వ్యూహం పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఆపాలని ఇప్పుడు తెలుగుదేశం కూడా గట్టిగా ట్రై చేయబోతుంది. తెలుగుదేశం దీని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే చంద్రబాబు కూడా ఊరికే ఉండే పరిస్థితి లేదు. అమరావతిని వీక్ అయిపోతుంది కదా మొత్తం, ఇప్పుడు పరిపాలన అక్కడి నుంచి మొదలు పెడితే అమరావతి ఇప్పటికే వీక్ అయిపోయింది, అక్కడ ఆస్తుల విలువలు అన్నీ కూడా పడిపోయినాయి, డెవలప్మెంట్ ఏమీ చేయట్లేదు. ఇలాంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు పరిపాలన అంతా కూడా అక్కడ నుంచి మొదలైతే ఇంకా ఇది ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఇక్కడ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. నిజానికి అమరావతిని స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, కానీ జగన్ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయమని త్వర డెడ్లైన్ కూడా హైకోర్టు పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది, సుప్రీంకోర్టు హైకోర్టునే తప్పు పట్టింది. ఒక ప్రభుత్వాన్ని మీరు పలాని తేదీ లోపల అక్కడ అభివృద్ధి చేయనని ఎలా చెబుతారు అనేది సుప్రీంకోర్టు అనింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అనేక ఎత్తులు పై ఎత్తులు నడుస్తుంటాయి. జగన్ ఏంటంటే ఒకే రాజధాని అని కాకుండా 3 రాజధానులు అయితే 3 ప్రాంతాల ప్రజల ఓట్లని మనం లాక్కోవచ్చు అనేది జగన్ ప్లాను. అది జరిగితే అమరావతి స్కీ రాజధానికి కంప్లీట్గా ఇబ్బంది అవుతుంది అనేది తెలుగుదేశం వాళ్ళ ప్లాను. సో దీంట్లో మరి కోర్టుల ద్వారా వీళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకునే అవకాశం ఉంది, వేరే మార్గం లేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు దీని చుట్టూ నిర్మించే ప్రసక్తి ఏమి కనబడలేదు. ఓన్లీ అమరావతి రైతులకు మాత్రమే ఇది వ్యతిరేకిస్తారు తప్ప మామూలు ప్రజలకి అమరావతిలో ఉన్న వైజాగ్లో ఉన్న ఒకటే. పైగా ఇవాళ ఆన్లైన్ వచ్చినాక ప్రతిదానికి రాజధానికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ లోకల్గా అయిపోతుంటాయి ఆన్లైన్లో. కాబట్టి ఇంతకు ముందులాగా ప్రతి చిన్న పనికి రాజధానికి పోవాలన్న అవసరం కూడా లేదు. కాబట్టి టెక్నికల్గా తీసుకున్నప్పుడు రాజధాని ఎక్కడ ఉన్నా పెద్ద ఫరక్ అనేది ఇవాళ లేదు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనేది రాజధాని ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల అభివృద్ధి అనేది ఎప్పుడైనా పెరుగుతుంది. ఆ రకంగా అమరావతి చుట్టుపక్కల ఇప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఏం చేస్తారనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.